జై శ్రీరామ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతి గారిపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణంలో పార్వతి గారితో పాటు మరో ఇద్దరికి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిద్ధరామయ్య అతడి సతీమణి ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ముడా అవకతవకలపై ముడా అంటే మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార ముడా అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండటంతో పోలీసులు మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతీ హస్తం ఉందని భాజపా నేత చేసిన ఆరోపణల నేపథ్యంలో తాజా ఫిర్యాదు ప్రాముఖ్యత సంతరించుకుంది అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి సతీమణి పార్వతి పేరిట పంపిణీ చేసిన ప్రత్యుమ్నాయ స్థలాల విలువ అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉందన్న కారణమే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ ఆరోపణలు ఖండించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పార్వతి సోదరుడు మల్లికార్జున ఆమెకు ఆ భూమిని ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పే మాటలైతే నిజం కావని దానిని ఆమె సోదరుడు రెండు వేల నాలుగులో కొనుగోలు చేసి రెండు వేల పదిలో పార్వతికి బహుమతిగా ఇచ్చారని కార్యకర్త అయితే ఆరోపించారు దానిని వ్యవసాయ భూమి అని తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే కాదు ముడా పరిధిలో నాలుగు వేల కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు ఇందులో జరిగిన అక్రమాలు నిగ్గితేలాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని భాజపా చేసింది ఇలా ప్రతి ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది అసలైన విలువైన భూములన్నింటినీ కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఏది చెప్తే తింటారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మార్చేస్తుంటారు ఇది ప్రతి ప్రభుత్వంలో ఒక్క ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దారుణం ఈ భూ కబ్జలు అనేవి ఇలాగ అఫీషియల్ గా జరుగుతున్నటువంటి భూ కబ్జాలు అంటే రౌడీలు రాజకీయ నాయకులు ఈ విషయంలో మాత్రం ఒకటే పేద ప్రజలవి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసలైన అంటే ఎక్కువ విలువ కలిగినటువంటి భూముల్ని దోచుకుంటున్నారు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్